కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రేవంత్ 100 రోజుల పాలనలో ఏముందని నిలదీశారు. వాస్తవానికి ప్రజలనే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా రేవంత్ రెడ్డి మోసం చేశాడని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరువు వచ్చిందని చురకలంటించారు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా ఇస్తామని చెప్పారని ఏమైందని హరీష్ రావు నిలదీశారు. ఈ మేరకు మీడియాతో చిట్చాట్ లో రేవంత్ పాలనపై అనేక అంశాలను హరీష్ రావు ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి కడిగి పారేశారు. రేవంత్ పాలనపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు మీడియాతో చిట్చాట్ లో అనేక అంశాలను హరీష్ రావు ప్రస్తావించారు. ప్రజా పాలనలో పెన్నులు గన్నులయ్యాయని దుయ్యబట్టారు హరీష్ రావు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలానే ఉండేనా అని ప్రశ్నించారు. జర్నలిస్టులు అన్ని చోట్ల స్వేచ్ఛగా తిరిగేవారని గుర్తు చేశారు. సచివాలయంలోకి విలేకరులకు ఎందుకు స్వేచ్ఛ లేదని ఆయన నిలదీశారు. నిధులు దుర్వినియోగం అని చెప్పినా వారు 6 పిఆర్ఓలను ఎందుకు పెట్టుకున్నారని హరీష్ రావు మండిపడ్డారు. తనను చూసి ఓటేయాలని, 100 రోజుల తమ పాలన చూసి ఓటేయాలని రేవంత్ రెడ్డి అనడంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ 100 రోజుల పాలనలో ఏముందని నిలదీశారు. వైట్ పేపర్, ఆ పేపర్ అంటూ కాషాయ పేపర్ మీద ఆయన లవ్ లెటర్ రాశాడని చురుకలంటించారు. వాస్తవానికి ప్రజలనే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా రేవంత్ రెడ్డి మోసం చేశాడని నిప్పులు చెరిగారు. గుజరాత్ మోడల్ ఫెయిల్ అన్న రేవంత్ ఆయనే మళ్ళీ గుజరాత్ మోడల్ కావాలని అన్నాడని మండిపడ్డారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తాడని రేవంత్ రెడ్డి అనడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తున్న తరుణంలో మోదీని ఎందుకు అంత పొగడటమని ప్రశ్నించారు. అంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని రేవంత్ చెప్పకనే చెప్పాడని ఫైర్ అయ్యారు. 3 నెలల పాలనలో అటు ప్రజలను ఇటు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి మోసం చేశాడని దుయ్యబట్టారు. 100 రోజుల పాలనలో ఏం చేశారని ఓటేయాలని హరీష్ రావు ప్రశ్నించారు. డిసెంబర్ 9 రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు అది అమలు కాలేదని హరీష్ రావు నిప్పులు చెరిగారు. కనీసం మొన్నటి బడ్జెట్ లో కూడా రైతు రుణమాఫీకి నిధులు కేటాయింపులు లేవని చురకలంటించారు. రైతులకు క్వింటాల్కు 500 ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. మొన్న పంట కొనుగోలులో కూడా ఇలానే చెప్పారని గుర్తు చేశారు. మరి బోనస్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడైనా వచ్చే యాసంగి పంటకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలో చెప్పాలని నిలదీశారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరువు వచ్చిందని చురకలంటించారు. కొత్త కొత్త బోర్ బండ్లను వచ్చాయని, ట్యాంకర్ల ద్వారా వరి పంటకు నీళ్లు పోస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వస్తే 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి 2,000 కూడా ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల నెల పెన్షన్ పడటం లేదని, 1 నెల పెన్షన్ ఎగ్గొట్టారని ఫైర్ అయ్యారు. బాండ్ పేపర్ రాసిచ్చారని, ఆ బాండ్ పేపర్ రాసిచ్చిన వారిపై కేసు పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయని, అవన్నీ అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అప్పుడే ప్రజలు ఓటు వేయాలని సూచించారు. మహిళలను మహాలక్ష్ములను చేస్తామని చెప్పారని మరి ఏమైందని నిలదీశారు. కాబట్టి ఆడబిడ్డలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా ఇస్తామని చెప్పారని ఏమైందని నిలదీశారు. ఇప్పుడు రక్తం పిండి వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నాడు తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇస్తామన్నారని ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. గృహిణీలు ఆలోచన చేయాలని హరీష్ రావు సూచించారు. నిరుద్యోగులకు 4,000 ఇస్తామని చెప్పారని, అసెంబ్లీలో ఊసే ఎత్తలేదని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఆటో అన్నలకు 12,000 ఇస్తామన్నారని, ఆటో అన్నలు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆటో అన్నల గురించి ఆలోచన చేయాలని సూచించారు. ఆనాడు అప్పుల గురించి మాట్లాడి ఇవాళ 16,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని మండిపడ్డారు. ఇంకా అప్పు కోసం ఢిల్లీలో ప్రయత్నం చేస్తున్నారని చురకలంటించారు. బాండ్ పేపర్ రాసిచ్చిన డిప్యూటీ సీఎం బట్టి అసెంబ్లీని సైతం తప్పుదోవ పట్టించారని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఒక్క బిల్డింగ్ లో 3 ఫ్లోర్లు ఉంటే, అన్నదమ్ములు ఒక్క ఫ్లోర్ లో ఒక్కరు ఉంటే రేషన్ కార్డు మొత్తం ఒక్క కుటుంబానికి మాత్రమే ఉంటుందన్నారు. అలాంటప్పుడు 3 మీటర్లకు ఉచిత విద్యుత్ కింద గృహలక్ష్మి పథకం అమలు కాదని గుర్తు చేశారు. మరి కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఎప్పుడైనా ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందన్న ఆయన, ఓవైపు రాహుల్ గాంధీ ప్రధాని అవుతానని అంటుంటే మీ సహకారం కావాలని మోదీ ఎలా అంటారని నిప్పులు చెరిగారు.
మళ్లీ గుజరాత్ మోడల్ ఎందుకు కావాలని హర్ష్ రావు నిలదీశారు.